ఏమైనా పరమాత్ముల పైనుంచి దిగొచ్చారా, లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా మనకు పెట్టారా? నిద్ర లేస్తే ఒక మున్సిపాలిటీ కార్మికుడు మనం వేసే వ్యర్థాలని మలినాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు. అతనికి పెట్టండి ఒక వ్యక్తి. ఆర్మీలో మా అందరి ప్రాణాల కోసం, మా అందరి కుటుంబాల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. వాళ్ళకు పెట్టండి వీధి విగ్రహాలు ఒప్పుకుంటాం. ఈ సామాజిక బాధ్యత మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజాన్ని బాగు చేయండి, మేమందరం మా పనుల్లో మేముంటాం కాబట్టి మేమందరం పన్నులు కట్టి మీకు ఉద్యోగాలు అప్పగిస్తున్నాము, మీరు మీ ఉద్యోగాలు సవ్యంగా చెయ్యండి అని చెప్పేసి రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, మన అప్పులు పెంచడం. ఎవరికైనా సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉందా? లేదు. మరి ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎందుకు మనం విగ్రహాలు పెడుతున్నాం? వాళ్ళు ఉద్యోగులే కదా, మనందరం వాళ్ళకు ఒక అవకాశం, ఉద్యోగాన్ని అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనం ఒక అవకాశం కల్పించాం. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలను రోజు మనకు రుద్దుతున్నారు? వాళ్ళు ఏమైనా పరమాత్ముల పైనుంచి దిగొచ్చారా, లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా మనకు పెట్టారా? నిద్ర లేస్తే ఒక మున్సిపాలిటీ కార్మికుడు మనం వేసే వ్యర్థాలని మలినాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు. అతనికి పెట్టండి ఒక విగ్రహం, ఒప్పుకుంటాం. ఆర్మీలో మా అందరి ప్రాణాల కోసం, మా అందరి కుటుంబాల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. వాళ్ళకు పెట్టండి వీధి విగ్రహాలు, ఒప్పుకుంటాం. వీళ్ళు ఏం చేశారని వీళ్ళ విగ్రహాలు మనకి అంటే, వీళ్ళు ఒక కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వీళ్ళ కుటుంబాలని వ్యాపారవేత్తలుగా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగి ఒక ఊర్లో ఒక బలమైన సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహానాయకులు అని చెప్తే మనంతా ఒప్పుకోవాలా?